అసెంబ్లీలో ఈ రోజంతా కూడా సాగునీటి ప్రాజెక్టుల మీద అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగింది. మనతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కెవీ రమణారెడ్డి గారిని మాట్లాడదాం. సరే, ఎలా ఉంది, ఏమంటున్నారు మీరు? అధికార ప్రతిపక్షాలు అయితే ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, మీరేమంటారు బీజేపీ తరఫున? ఏం లేదండి, ఇదంతా రాజకీయ సమస్య, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడానికి తప్ప సొల్యూషన్ లేదు. తెలంగాణకు రావాల్సిన వాట తెలంగాణకు, ఆంధ్రకు రావాల్సిన వాట ఆంధ్రకి రావడానికి ఎవరు కూడా ప్రయత్నం చేస్తలేరు. కేఆర్ఎం ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడితే తండ్రి పంచుతారు, అయితే ఆయనకన్నా పేపడు కేఆర్ఎంపి కన్నా ఇవాళ అది వరు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, అంతకుముందు ప్రభుత్వం మీదే మీరే చేసిరని వీళ్ళు, ఇప్పుడు మీరే చేసిర్రు 10 ఏళ్ళ నుంచి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, అంతకుముందు 20 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు కదా అని బీఆర్ఎస్ వాళ్ళు. అంతే తప్ప ఉదయం 11 నుంచి ఇప్పటి వరకు మాట్లాడిందని మాటల్లో పసలేదు, కనీసం ప్రజలకు పనికి వచ్చేది 1 నిమిషం లేదు. దానికి ఏసీ దండగా తిండి దండగా అసలు ఏమనిపించింది సార్? అసలు ఎవరు అన్యాయం చేశారు తెలంగాణకి ఈ రెండు పార్టీలని మీకు అనిపించింది? మీరు విన్నారు కదా మొత్తం వీళ్ళిద్దరి మధ్య వాదనలు ప్రతివాదన సమస్య ఉత్పన్నం అవుతుంది, ఎవరి మధ్యనన్నా అవుతుంది. అన్యాయం కావాలని ఎవరు చేయరు, ఉత్పన్నమైతే ఉత్పన్నమైన దానికి సమస్యకు పరిష్కారం చూడాలి తప్ప ఎదుటి వాని మీద వేస్తూ దాన్ని పోస్ట్ పోన్ చేయడం ఏందని, ఎదుటి వాని మీ తప్పు అని కూడా పోస్ట్ పోన్ చేయడం ఏంది? సమస్య ఉత్పన్నమవుతుంది, దాన్ని పరిష్కారం చూడాలి. కానీ నువ్వు తప్పు అని మాట్లాడుకుంటూ సంవత్సరాలు పొడిగిస్తారు, వాళ్ళు 10 ఏళ్ళు పొడిగించారు, వీళ్ళు 5 ఏళ్ళు పొడిగిస్తారు, అంతకన్నా ఏం లేదు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వాలా వద్దా అనేది మీరేమంటారు బీజేపీ తరపున, మీరేమడుగుతున్నారు? కేఆర్ఎం ఇప్పుడు నీటి వాట తెగాలంటే ఎవరికొకరికి అప్పచెప్పాల్సిందే కదా, లేదంటే మీరు ఫైల్స్లు అయ్యండి, 100 ఎక్కువ తక్కువ ఏదో ఒకటి చేయండి. అయితే రెండు రాష్ట్రాలు ఒక దగ్గర కూర్చుండి మాట్లాడుకోవాలా, లేదు అంటే మూడో వ్యక్తిని నమ్మాలా, అంతే, ఇంకా అంతకనే దారి లేదు కదా. ఎప్పుడు అన్యాయం అన్యాయం అని 10 ఏళ్ళ ఉంటే 10 ఏళ్ళ బాబు 30 ఏళ్ళకి వచ్చిండు, 10 సంవత్సరాల బాబు 30 ఏళ్ళకి వచ్చిండు, అయినా నీటి సమస్య తెగుతలేదు. ఇంకా 50 ఏళ్ళకి వస్తాడు తెగదు, ఇంకా కొత్త పొలిటీషియన్స్ వస్తారు అయినా తెగదు. ఇది ఇట్లాగే నడుస్తుంది. ఎందుకు కేంద్రం జోక్యం వద్దనుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని మీకు అనిపించింది? కేంద్రం జోక్యం ఎందుకు? కేంద్రం పరాయణ వచ్చేసి అన్ని బ్రిడ్జ్లు అన్ని డ్యామ్లు ఇవ్వలేదు కదా, దేశమంతా హ్యాండ్ ఓవర్ చేయమన్నారా? దేశమంతా బ్రిడ్జెస్ని మొత్తం నీటి సంపదని మాకు అప్ప చెప్పండి కేంద్రం చెప్పిందా? అన్ని రాష్ట్రాలకు అట్లా చెప్పిందా? ఇక్కడ సమస్య ఉంది, సమస్య ఉంది కాబట్టి చెప్పింది. ఇప్పుడు కర్ణాటకకు, మద్రాసుకు, చెన్నై, తమిళనాడుకు గొడవ ఉంటుంది, ఆ గొడవకు మళ్ళీ అక్కడ కూడా రివర్ బోర్డు ఉంది కదా, గొడవ ఎక్కడ ఉంటే అక్కడ రివర్ బోర్డు పుడుతుంది, అంతే. రమణారెడ్డి గారు ఇంత జరుగుతున్నా ఎందుకని కేసీఆర్ ఇంకా సభకు రాలేదు ఇప్పటివరకు కూడా, మీకేమనిపిస్తుంది బీజేపీ ఎలా తీసుకుంటుంది? కొత్తగా అనిపించేది ఉంది, ఎన్నడ వచ్చిండని కొత్తగా అనిపించేది ఉంది, ఎన్నడు సెక్రటరీకి ఎన్నడ వచ్చిండు, పబ్లిక్ని ఎప్పుడు కలిసిండు, ఇలా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏదో 4 రోజులు పెట్టి ఉడేసిండు. అసలు 5 సంవత్సరాల్లో ఎన్ని రోజులు నడిచింది సభ అది తెలుసుకొని మాట్లాడితే, ఇప్పుడు ఆ 10 ఏళ్లలో ఎన్ని రోజులు నడిచింది సభ? అసలు ఫైనల్గా ఈ జల వివాదం మీద బీజేపీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మీరేం చెప్పబోతున్నారు? బీజేపీ రెస్పాండ్ అయ్యిందంటే కేఆర్ఎంబికి అప్పచెప్తే వాళ్ళు ఫైసలా చేస్తారు, కేఆర్ఎంబికి అప్పచెప్పకపోతే మీరు ఖుద్ ఫైసలా చేసుకోండి, కానీ ఫైసలా చేయకుండా నానడం అనేది తప్పు, ఏదో ఒకటి తేల్చాలి ముందు, అంతే కదా. అయితే తనతో కావాలి లేదా ఎత్తుకొని నమ్మాలి, ఏది చేయనమంటే ఈ రోజు ఏమైనా సభలో ఏమైనా కొలిక్ వచ్చిందా, ఈ వ్యవహారం తెలియడట్టు మీకు కనిపించిందా? అది ఇప్పుడు తెలియదు, ఇంకా 10 ఏళ్ళనే తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే సమస్యను మీరైనా పరిష్కరించుకోండి, లేదా కేంద్రం జోక్యంతైనా కేఆర్ఎంబీకైనా అప్పగించి నీటి వివాదం అనేది తెలుగు రాష్ట్రాల మధ్య వెంటనే పరిష్కరించుకోవాలి, అంతే తప్ప ఈ విధంగా అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం సరైనది కాదంటున్నారు బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. శేష విపదేశం కట్టుబాటు.